ఎమ్మెల్యే 50,000తో గెలిచినాడని అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు. మరొక మాట, నా కుటుంబంలో లేనిదే అహంకారం పెద్దాయనా, నా కుటుంబంలో లేనిదే అహంకారం. నా తల్లిదండ్రులు నాకు నేర్పించినదే ప్రతి మనిషిని ప్రేమించమని చెప్పినారు, ప్రతి మనిషికి సహాయం చేయమని చెప్పింది నా తల్లి. ఎవరైనా నీ పట్ల అనుచితంగా ప్రవర్తించే క్షమించునాయన వాళ్ళని హక్కును చేర్చుకోని చెప్పింది నా తల్లి. నా తల్లి నాకు అహంకారం నేర్పలే. అందులో నా ఇంట్లో ఉండే నా పిల్లలు కానీ నా కుటుంబ సభ్యులు కానీ మేము రామేశ్వరం దగ్గర చిన్న దేవాలయంలో చిన్న రూములో సంసారం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండామో ఇంత పెద్ద భవంతులకు వచ్చిన తర్వాత కూడా మా మనసు అట్నే ఉంది. సంపద అనేది శ్రమ, భగవంతుని యొక్క ఆశీస్సులు. శ్రమించడం వలన వస్తుంది, భగవంతుని ఆశీస్సులు ఉంటే వస్తుంది. ప్రతి ఒక్క మనిషి సంపాదన అవినీతి పరులాగానే సంపాదించుకుంటాడు అనుకుంటే అది మంచిది కాదు, పొరపాటు. కానీ ఈ సంపద మాకు వచ్చిన తర్వాత కూడా మేము లేము అహంకారంగా ఉండం. మేము ఉండమనేది చెప్పడానికే కారణం ప్రొద్దుటూరు పట్టణ ప్రజల విషయంలో మేము ఉండే అనేక విధి విధానాలే సాక్ష్యమిస్తాయి. నాకు అహంకారం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం గెలుపు ఓటములు సహజం. ఇచ్చిన అవకాశాన్ని పురస్కరించుకొని 4 మంచి పనులు చేసి ఇంకా 4 సార్లు మనం ఉండడానికి ప్రయత్నం చేయడము, 4 రకాల మంచి మాటలు మన కుటుంబానికి సంపాదించుకోవడం చేసే ప్రయత్నమే చేస్తా తప్ప అహంకారం లేదు. నాకే కానీ అహంకారం ఉంటే నిన్నంత ప్రేమగా ఎందుకు మాట్లాడితే పెద్ద ఆయన, నేను ఇంత గౌరవంగా ఎందుకు చూస్తాను నిన్ను? నేను నన్ను అత్యంత బాధ పెట్టిన వాడిని ఈ ప్రపంచంలో ఎవరంటే నువ్వే. ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గంగా నన్ను బాధ పెట్టింది ఎవరంటే నువ్వే. నువ్వు చేసిన పెద్ద పాపము తప్పేందంటే నన్ను చంపే ప్రయత్నం కాదు, మా అన్నను రౌడీ షీట్ అని చేసినావు చూడి, అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. దానికే నువ్వు మూల్యం చెల్లించి కామనూరులో కూర్చున్నావు, దానికే నువ్వు మూల్యం చెల్లించింది. అటువంటి సందర్భాలకే నా అహంకారం లేదు. ఎమ్మెల్యే డబ్బు సంపాదిస్తున్నాడు, ఎట్లా సంపాదిస్తున్నాడు ఎమ్మెల్యే, ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు సంపాదిస్తున్నాడని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మట్కా క్రికెట్ గుట్కా ఇసుక ఎర్రచందనం వ్యభిచార గృహం సెటిల్మెంట్స్ భూముల ఆక్రమణ ఇంకా వీటిలో ఏ ఒక్కటైనా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలతో నువ్వు చెప్పించగలిగితే మా శాసనసభ్యుడు మట్కా కంపెనీ పెట్టి డబ్బు సంపాదిస్తున్నాడని కానీ, క్రికెట్ బూకీల ద్వారా డబ్బు తీసుకుంటున్నాడని కానీ, ఎర్రచందనం అమ్మినాడని కానీ, నీ ఇష్టం ఏదైనా అసాంఘికమైన కార్యకలాపాలు నేను చేసినా అని చెబితే ఒక్కటన్నా ఆధారం ఉందే? నేను మట్కా కంపెనీలు నడిపితేనే కనిపిస్తానే ఈ ముఖం పెద్దయినా, మట్కా కంపెనీ వాళ్ళతో లెక్క తీసుకునేటట్టు కనిపిస్తానా? మట్కా కంపెనీ నువ్వు నడపలే, క్రికెట్ బూకీలతో నువ్వు లెక్క తీసుకోలే, ఎర్రచందనం నువ్వు అమ్మలే, వ్యభిచార గృహాలు నువ్వు పెట్టలే. మరి నువ్వు పెట్టలేదని నేను అంగీకరించినప్పుడు మరి నేను పెట్టినా పెట్టలేదో తెలిసి అబద్ధం చెప్పడం న్యాయమా పెద్దయినా? కాకపోతే క్రికెట్ బూకీలు అనేవాళ్ళు నా దగ్గర ఉండారు. నువ్వు చేసే ఆరోపణ క్రికెట్ బూకీలతో ఆదాయం సంపాదించేది వేరు, రాజకీయాలలో మనతో ఉండే వాళ్ళలో ఒకరో ఇద్దరో ముగ్గురో క్రికెట్ బూకీలుగా ఉంటే ఉండారా లేరా అంటే ఉండారని చెప్పినా నేను. అయితే ఆ క్రికెట్ బూకీలుగా నా దగ్గర ఉండబడిన కౌన్సిలర్లు ఎవరైతే నువ్వు చెప్తానావో వాళ్ళు నువ్వు నాకు ప్రేమతో పంపించినావు. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ నువ్వే పెంచి పోషించి నీ కథ అంతరించిపోయిన తర్వాత శిష్యుడు గురువుకు దక్షిణిస్తాడు, గురువు వాత్సల్యంతో ఆశీస్సులు ఇస్తాడు. ఆ గురు ప్రేమతో నువ్వు నాకు ఇచ్చిన ఆశీస్సుల్లో భాగంగా కానుకేందంటే ఈ ఇద్దరు ముగ్గురు క్రికెట్ బూకీలు శక్తివంతులు గెలుస్తారు కాబట్టి ఇదిగో నీ దాపులో పెట్టుకో అని చెప్పి నువ్వు ఇస్తే నేను తీసుకునే పెద్ద ఆయన. ముందు నీ దగ్గర క్రికెట్ బూకీలు ఉన్నారు, ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. మరి క్రికెట్ బూకీలను మన దగ్గర పెట్టుకోకూడదు కదా అంటే మరి నువ్వు పెట్టుకునేవే. ఒక క్రికెట్ బూకీ కోసం ఒక సిఐ సత్యనారాయణ ఎంపీరో కొట్టినాడని చెప్పి డీజీపీ వరకు విన్నావు నువ్వు. ఎవరి వరకు? డీజీపీ వరకు. ఆ క్రికెట్ బూకీ ఇప్పుడు మాతోనే ఉన్నాడు కాబట్టి పేరు చెప్పడంలే, నేను మాతోనే ఉన్నాడు కాబట్టి చెప్పలేకపోతున్నాను నేను.